భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క 31వ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి జకిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదన్నారు. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కును కల్పించారన్నారు. దేశంలో ఐటీ రంగం అభివృద్ధి చెందింది అంటే దానికి ముఖ్య కారణం రాజీవ్ గాంధీనే అన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడ్డా సత్యనారాయణ, బొంగు వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 31వ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ కూడలిలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈ కూడలిలో అందరం కలిసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని చూసినట్టయితే ఈరోజు టెలికాం టెక్నాలజీ ఈరోజు మన దేశంలో ఏదైతే కంప్యూటర్ టెక్నాలజీ టెలికాం టెక్నాలజీని ఆ రోజులల్లో ఆయన దూర ఆలోచనతో ఏదైతే ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయ ఫలితాలే ఈరోజు మనము టెక్నాలజీని కంప్యూటర్ని విపరీతంగా మనము వాడడం జరుగుతుంది. ఇది అంతా ఆ ఘనతంతా రాజీవ్ గాంధీ గారని చెప్పి మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఏదైతే భాజపా ప్రభుత్వం చూసినట్టయితే ఏ రకంగా అయినా కూడా ఏ యొక్క సంస్కరణ కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాపర్టీలని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఎంతసేపు ఏదైతే కులము మతము అని చెప్పి విభేదాలు సృష్టించి పబ్బం కట్టుకోవడం చేస్తుంది. అభివృద్ధి లేదు. ఈరోజు గ్యాస్ బండ చూసినట్టయితే గతంలో 18 వరకు 400 ఉన్న గ్యాస్ బండని ఈరోజు 1,080 రూపాయలు చేసిర్రు. అదే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కరోనా సంక్షోభంలో కూడా ప్రజల గురించి ఏమాత్రమో పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాబోయే రోజులు తప్పకుండా గద్దె తీరుతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాను.